గారికున్ను మహాత్మా మహాత్మా గాంధీ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జరిగిన సంభాషణ ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏ విధంగా కుట్రలు వేసిండు ఏ విధంగా మోసం చేసిండు గాంధీ గారు చేసిన మోసం ఏ విధంగా ఉంది గాంధీ గారు చేసిన మోసంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు అమ్ముడు పోలేదో ఎందుకోసం అమ్ముడు పోలేదో ఈ వార్త చూసే తెలుస్తుంది అందుకోసమే ఇలా చాలా మంది ఇలా వివిధ వివిధ నాయకులకు అమ్ముడు పోతారు అమ్ముడు పోయి ఏం చేస్తారంటే జాతిని తాకట్టు పెడతారు ఈ జాతిని తీసుకోపోయి తాకట్టు పెడతారు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడన్నా తాకట్టు పెట్టినటువంటి చరిత్ర ఉందా ఈ లైవ్ చూసినటువంటి వ్యక్తులని సవాల్ చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వార్తను పబ్లిసిటీ చేయండి మీకు దమ్ము ధైర్యం నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అయితే ఇది మొత్తం షేర్ చేయండి నిజం తెలుసుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ మోసపోలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీ చేసిన కుట్రలకు భిన్నంగానే ఉన్నాడు కనీస ఆయన పేరు పెట్టి కూడా విలువలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా మనం కష్టాల్లో ఉన్నాము మనం బాధలో ఉన్నాము మన కన్నీళ్ళు వారుస్తున్నాము అని ఇలా ఎవరెవరి పోయి ఇలా మన త్యాగాన్ని మన జీవితాన్ని కూడా మన ముందు మన కాల దగ్గర బానిసల బతున్నాం ఇదని జీవితం మీరు బతికేది మీరు బతికే జీవితానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దానికి ఏమైనా అర్థం ఉందా ఇవాళ చాలామంది రాజకీయ రంగులు మోసుకుంటున్నారు రాజకీయ రంగులు మోసుకొని ఇయల మీ జీవితాలను ఇయల జాతి జీవితాలను కూడా ఇలా అగ్రవర్ణ కాల దగ్గర తాకట్టు పెడుతున్నారు మీరు ఏం బతుకులు బతుకుతున్నారు మీరు మీరు బతికే బతుకులు నిజమైన బతుకులా ఇలా గాంధీ గారికి ఉన్న అంబేద్కర్ గారి సంబంధం గాంధీ గారి మీద అంబేద్కర్ గారు ఏ విధంగా చేసిండో గాంధీ గారి మీద అంబేద్కర్ గారు ఏ విధంగా ఫైట్ చేసిండో ఇక్కడ స్పష్టంగా జైబింగ్ దిన పత్రిక రాయడం జరిగింది మీరు గూగుల్లో జైబీన్ టీవీ డాట్ కామ్ అని కొడితే గూగుల్లో ఈ వార్త ఉంటుంది మీరు గూగుల్ నుంచి కూడా ఈ పేపర్లో ఈ వార్త ఉంటుంది మీరు చదవండి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం ఏం జరిగింది గాంధీకి అంబేద్కర్కి ఏమద్దం జరిగింది ఎప్పుడు కలిసిండు ఆయన చివరి సందేశం ఎప్పుడు ఇచ్చిండు గాంధీ గారి గురించి ఇంటర్వ్యూ చేయాల్సిన సందర్భం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున ఒక రేడియో సమావేశంలో గాంధీ గారి గురించి చెప్పిండు అక్కడ రేడియో సమావేశాల జరులు చడిన ప్రశ్నలకు ఇక్కడ ఏమేమి చెప్పిండో ఇక్కడ అన్నీ ఉన్నాయి గాంధీ గారికి మీకు ఎలాంటి సంబంధం కుదిరింది మీరు ఎప్పుడు మీరు కలిశారు గాంధీ గారు చేసిన కుట్రలేందని పంతొమ్మిది వందల యాభై ఐదు ఇంటర్లో పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఇరవై తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ రేడియో రేడియో ద్వారా ఇచ్చినటువంటి సమాచారం బట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది గాంధీని మొదటి అంబేద్కర్ ఎప్పుడు కలిశారంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కలిసిండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీని కలిసిండు తర్వాత ఫోనా ఫ్యాక్టరీపై సందుకం తర్వాత గాంధీని ఏ విధంగా నిర్వహించారు అన్న వార్త ఇక్కడ మరి వీటన్నిటి వెనుక ఆయన అసలు ఉద్దేశం ఏంటి అన్న వార్త ఆయన సంప్రయాలు అయితే గాంధీ లేకుండా కూడా రాజకీయ సదస్సులు వచ్చేదా దాని మీద సంబంధించి ఏముంది పూణే ఫ్యాక్టర్ సెవెన్లో మీరు గాంధీతో ఏం మాట్లాడుకున్నారు అయితే అభిప్రాయాన్ని ముందుకెళ్లారా మరి చివరికి సాధ్యం ఎలా గురింది ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఆరు ప్యాంట్ల మీద స్పష్టంగా రాయడం జరిగింది దయచేసి చాలామంది మేధావులారా చదవండి ఇక్కడ చూడండి గాంధీ గారు ఎన్ని చేసిండో గాంధీ గారు మన మీద ఏ విధంగా చేసిండో అసలు మన దళిత జాతినే ఆయన లేకుండా చేసిండు దళిత జాతినే ఆయన ఒప్పుకోలేదు దళిత సమాజాన్నే గాంధీ గారు ఒప్పుకోలేదు దళిత సమాజాన్ని మనిషిలాగా వీళ్ళు మనుషులను కూడా గాంధీ ఒప్పుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఒక ప్రత్యేక నియోజకవర్గం ఉన్న విషయంలో కూడా ఆయన జైలుకు పోయిండు ఆయన చేసిండు ఆ సందర్భంలో కూడా మహాత్మా గాంధీ గారి మీద యుద్ధం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఇవాళ రాజకీయంగా ఎదిగినటువంటి రాజకీయ నాయకులారా చెంచాగిరి చేసేటువంటి చెంచాలారా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మీకు బతుకు లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మీకు మెతుకు లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మీకు బెంజుకారు లేవు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మీకు విల్లా లేవు పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నీ గౌరవే లేదు ఇదే గాంధీ చేసిన నిజమైన కుట్ర ఈ జయమింద్ర పత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది స్పష్టంగా రాయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగా చేసిండో ఏ విధంగా కుట్రలు వేసిండో వీటన్నిటి వీటి ఆయన అసలు ఉద్దేశం ఏంటి అంబేద్కర్ మాకు కావాల్సింది మాకు రెండు విషయాలు ఒకటి అంటరాజుతానం పూర్తిగా అంతమవ్వాలి రెండు ఇతర వర్గాల వారి స్థాయికి ఎదిగేందుకు వీలుగా సమాన అవకాశాలు కల్పించాలి కేవలం అంటర్ దూరం అయితే సరిపోదు రెండు వేల ఏళ్ళుగా అంటర్తనాన్ని భరిస్తున్నాం కానీ ఎవరు దాని గురించి పట్టించుకోలేదు నిల్లు తోడకూడదు భూమి ఉండకూడదు కొన్ని ప్రమాదకర నిషేధాలు దళదలపై ఉన్నాయి అంతకంటే ముఖ్యంగా ఈ దేశాల వారికి సమాన హోదా ఉన్నత ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తే తమ వర్గాన్ని రక్షించే పైకి తీసుకొచ్చే అవకాశం వారికి లభిస్తుంది కానీ గాంధీ దీన్ని మొత్తంగా వ్యతిరేకించారు మొత్తంగా ఏం చేసింది వ్యతిరేకించారు ఇలా ఎవరైతే సమాన హక్కు ఉంటుందో ఎవరైతే సమానంగా బతకడం పరిస్థితి ఉంటుందో ఇలా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇలా ఆర్థికంగా ఎదుగుతూ ఆ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి పరిస్థితిలో గాంధీ అక్కడ కూడా అడ్డుకున్నారు ఇలా వీళ్ళ చైతన్యం వస్తే వీళ్ళ ఉద్యోగ అవకాశాలు వస్తే ఇవాళ మా పప్పులు ఉడకవు అని గాంధీ బాబా అంబేద్కర్ మీద కుట్రలు ఉన్నాడు ఇలా రౌండ్ స రౌండ్ సమావేశంలో కానీ ఇలా ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అంబేద్కర్ ప్రత్యేక నియోజకవర్గ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని మరే మార్పులకైనా సిద్ధమని నేను చెప్పా నేను సూచించిన విధానంలో ఎన్నికలు ఏ ఎస్సీ అభ్యర్థిని పోటీ చేయాలో ముందుగానే ఎస్సీ ప్రజలు నిర్ణయించుకుంటారు అంటే ముందుగా అభ్యర్థి కోసం పోటీ జరుగుతుంది ఆ ప్రాథమిక ఎన్నికల్లో ఎస్సీ ప్రజలు నలుగురు ఎస్సీలో అంశం ఇలా రౌండ్ రౌండ్ల సమావేశంలో గాని ఇలా ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో